హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వరాహి అమ్మకి మీరు పడుకునే ముందు ఈ ఒక్క మాట చెప్తే చాలండి, మీకు ఉన్న సమస్యలు కోరికలు అన్నీ తీరిపోతాయి. వరాహి అమ్మ ఎంతో శక్తివంతమైనదని మన అందరికీ తెలిసిందే కదా అండి. చాలామందికి కూడా వరాహి అమ్మ అంటే ఎవరికీ తెలియదు. అదేవిధంగా వరాహి అమ్మకి నవరాత్రులు అనేటివి కూడా జరిగిపోయాయి కదండి. మంగళవారం కానీ, శుక్రవారం కానీ, అమావాస్య అప్పుడు కానీ, పౌర్ణమి రోజులు కానీ ఈ విధంగా అమ్మవారిని పూజించినట్లయితే మనకు ఉన్న సమస్యలు కోరికలు అన్నిటినీ తీర్చేస్తుందండి వరాహి అమ్మ. వరాహి అమ్మకి మనం ఏ సమస్యన ఇట్టే తీర్చే శక్తి అనేది ఉందండి. ఎందరో దేవుళ్ళు చూసే ఉంటాం, ఒకరోజు రెండు రోజులు అని పెండింగ్ పడుతూనే ఉంటాయి. అదీ కాకుండా మనం వరాహి అమ్మని మనస్ఫూర్తిగా మన బాధల్ని అన్నిటినీ చెప్పుకొని, మీరు ఈ ఒక్క మాటని వరాహి అమ్మని అనుకొని పనుకోండి. పనుకున్న ఉదయానికే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయండి. ఉదాహరణకి మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే, మాకు ఇలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయమ్మా తొలగిపోవాలి అని మీరు మంచం మీద కాకుండా కింద కూర్చొని 5 నిమిషాలు ఈ మంత్రం అనేది అనుకోండి. అనుకోవడం వల్ల మీకు ఉన్న ప్రాబ్లమ్స్ తెల్లారేసరికల్లా నయమైపోతుందండి. మీకు చెయ్యి నొప్పి కానీ, నడుము నొప్పి కానీ ఏ ప్రాబ్లం అయినా కూడా తొలగిపోతుంది అండి. ఇది ఏ రోజు చేయాలి, ఏ సమయంలో చేయాలని ఏమీ లేదండి. రాత్రి మీరు పడుకునే ముందు, భోజనాలు చేసిన తర్వాత పడుకునే ముందు అనేది ఈ మంత్రం అనేది ఒక 5 నిమిషాలు అనుకోండి. మీకు ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. అదేవిధంగా మీకు ఎవరైనా డబ్బు సమస్యలు ఉన్నా అంటే, ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినా, ఏ సమస్య అయినా కూడా ఇట్టే తీర్చేస్తుందండి వరాహి అమ్మ అనేది. చాలామంది ఎన్నో పరిహారాలు చేశారో అమ్మకి, అన్నీ సిద్ధించాయని కూడా చెప్తూ ఉంటారు కదండి. అదేవిధంగా వరాహి అమ్మకి వజ్రఘోషం అనే మంత్రం కూడా చాలా విశిష్టమైనదండి. ఈ బీజ మంత్రం అనేది, ఈ మంత్రం వల్ల ఎందరో బాగుపడ్డారని చెప్పవచ్చండి. అదేవిధంగా సమస్యలు అన్నీ తీరిపోయాయి అని కూడా చెప్పవచ్చండి. నిమ్మకాయతో పరిహారం అనేది చేశాము. వజ్రఘోషం అనే పదాన్ని నిమ్మకాయ మీద రాసి, మన కోరిక రాసి పెట్టడం వల్ల కూడా మన సమస్యలు అనేది తీరుతాయండి. మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నా, డబ్బు సమస్యలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా కూడా, నరదిష్టి ఉన్నా కూడా అమ్మకి ఇలా ఒకసారి చెప్పండి, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయమ్మా, భార్యాభర్తకి కూడా తగులు అనేటివి ఉన్నాయి అని. మీకు ఏ సమస్య అనుకుంటే ఆ సమస్యను అనేది చెప్పండి. చిటికలో నెరవేర్చే శక్తి అనేది అమ్మకుందండి. అమ్మకి చేయవలసిన పరిహారాలు ఏమీ లేవండి. మనం ఈ మంత్రం అనేది ఒక్కటి చెప్తే చాలండి, అమ్మ మనసు అనేది శాంతించి మన కోరికలు అనేటివి వెంటనే తీరుస్తారండి. ఇది ఇంట్లో ఉండే చేయాలా అని ఏమీ లేదండి. మీరు హాస్టల్స్లో ఉన్నా, జాబ్స్లో ఉన్నా, లేక ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా సరే ఈ మంత్రం అనేది ఒక్కసారి అనుకుంటే చాలండి. పీరియడ్స్ టైంలో కూడా ఈ మంత్రం అనుకున్నా చాలండి. మీకు స్టమక్ పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, అన్ని నొప్పులను తగ్గించే శక్తి అనేది అమ్మకుందండి. ఈ మంత్రం చూశారు కదండి, శ్రీం మాత్రేయి, శ్రీం మాత్రేయి. ఈ మంత్రాన్ని మీరు ఒక 5 నిమిషాలు కానీ కూర్చొని మనస్ఫూర్తిగా మనసు నిలకడ చేసుకొని అమ్మవారిని ధ్యానిస్తూ ఈ మంత్రం అనేది చెప్పినట్లయితే మీకు ఉన్న కోరిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయండి. చాలా విశిష్టమైన మంత్రం అని చెప్పవచ్చండి. అమ్మకి ఎంతో ఇష్టమైన మంత్రము వజ్రఘోషం ఎలానో, అదేవిధంగా శ్రీం మాత్రేయి అనే మంత్రం కూడా అలాగేనండి. ఈ మంత్రాన్ని మీరు ఒక 5 నిమిషాలు మనస్ఫూర్తిగా ఏ ఆలోచనలు లేకుండా మీ సమస్య చెప్పుకొని ఈ మంత్రాన్ని అనేది చెప్పండి. తెల్లారేసరికి మీకు ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. వజ్రఘోషం మనం చెప్పుకున్న తర్వాత మనకు ఎంత రిజల్ట్ అనేది వచ్చిందో ఖచ్చితంగా అంతే రిజల్ట్ అనేది వస్తుందండి ఈ మంత్రంలో. ఈ మంత్రం అనుకున్న తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయండి. అదేవిధంగా వరాహి అమ్మకి చాలా బీజ మంత్రాలు అనేటివి ఉన్నాయండి. ఐటీలో ఒక 4 అనేటివి చెప్తాను. మీరు రోజుకి అంటే మీకు కుదిరిన సమయంలో కానీ ఆ మంత్రాలు అనుకున్నట్లయితే మీకు డబ్బు సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయండి. మీరు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయికే వెళ్తారు, కానీ తక్కువలో అయితే అస్సలు ఉండరండి. కట్టలు కట్టలుగా డబ్బులు అనేటివి మీ దాకా వస్తాయండి. ఇప్పుడు ఆ 4 బీజ మంత్రాల వల్ల మనకు ఏం ఉపయోగాలు ఉన్నాయో చూద్దామండి.
ఆ మంత్రాలలో ఒకటి వచ్చి వరాహి అమ్మకి ఇష్టమైన బీజ మంత్రాలు అండి ఇవి. ఒకటి, శ్రీ దశ భుజాయ నమః. రెండు, శ్రీ అష్టాదశ భుజాయ నమః. శ్రీ బీజ ప్రేరితాయ నమః. శ్రీ కిరాత వారుహ్యాయ నమః. ఈ నాలుగు మంత్రాలు అనేటివి మీరు ఉదయాన సాయంత్రం పూజ గదిలో దీపం అనేది పెడుతూ ఉంటారు కదండి, అలాంటి సమయాలలో అయినా లేక మీకు వీలు కుదిరినప్పుడు అయినా మీ సమస్య చెప్పుకొని ఈ నాలుగు మంత్రాలు కానీ మీరు చెప్పినట్లయితే వరాహి అమ్మ వెంటనే మీ కోరికలు మీ సమస్యలు తీర్చేదానికి ముందుంటారని చెప్పవచ్చండి. వరాహి అమ్మకి పూజలు పురస్కారాలు చేయకపోయినా ఈ మంత్రాల ద్వారా మీకు ఉన్న సమస్యలు కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చండి. మీరు పడుకునే సమయంలో ఈ మంత్రాలు చదువుకున్నా కూడా మంచి ఫలితం అనేది ఉంటుందండి. అదేవిధంగా వరాహి అమ్మకి ఈ విధంగా ఈ మంత్రాలు అనేటివి చెప్పండి. మీకున్న కోరికలు సమస్యలు ఇట్టే తీరిపోతాయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.